నమస్కారం న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లాలో నేడు ప్రధాని పర్యటన ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నేడు హైదరాబాద్ రానున్న ఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటన ఎన్నికల సన్నద్ధత ప్రలోభాల కట్టడిపై దృష్టి అభ్యర్థుల ప్రకటనకు ముందే కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు కొత్తవారి చేరికలతో టికెట్ రాదని నేతల రాజీనామాల పర్వం తెలంగాణలో పీఆర్సీ ఏర్పాటుపై సర్వత్ర హర్షాతిరేకాలు డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల వినతి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు తరలించిన పోలీసులు చట్టాలు వైకాపా నేతలకు వర్తించవా అని తెలుగుదేశం మండిపాటు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ అరెస్టును ఖండిస్తూ ఉధృతంగా పార్టీ శ్రేణుల ఆందోళనలు బీహార్లో కులగణన నివేదిక విడుదల అరవై మూడు శాతానికి పైగా ఓబీసీ ఈబీసీలు కాంగ్రెస్ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తోందన్న ప్రధాని మోదీ నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై నాలుగు మంది మృతి ఔషధాలు సిబ్బంది కొరతే కారణమన్న ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి తెలంగాణకు రానున్నారు నిజామాబాద్ వేదికగా ఎనిమిది వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే జిల్లా రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ప్రకటించగా మోదీకి కృతజ్ఞత సభగా ఇందూరు సభ నిర్వహిస్తున్నారు ఈ సభకు భారీ జన సమీకరణపై భాజపా దృష్టి సారించింది ఈ నెల ఆరున భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల పదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణపై భాజపా అగ్రనాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది ఇప్పటికే ఈ నెల ఒకటిన తెలంగాణలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు ఈ మేరకు ప్రధాని నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో నిజామాబాద్ బహిరంగ సభను ప్రధాని మోదీకి కృతజ్ఞతా సభగా నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం నిజామాబాద్ రానున్న మోదీ ఎనిమిది ఇరవై ఒక్క కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు రామగుండం ఎన్టీపీసీలో నిర్మించిన ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ను ప్రారంభిస్తారు నిర్మించిన నాలుగు వందల తొంభై మూడు బస్తీ దవాఖానల్ని ప్రధాని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లా కేంద్రాల్లో ఉన్న యాభై పడకల ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు మూడు వందల ఐదు కోట్లతో మూడు వందల నలభై కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయిన రైల్వే లైన్లను ప్రారంభించనున్నారు తరువాత గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భాజపా తల పెట్టిన బహిరంగ సభలో పాల్గొంటారు ఇప్పటికే మహబూబ్ నగర్ సభలో తెలంగాణకు ప్రధాని భారీ ప్రాజెక్టులు ప్రకటించినందున నిజామాబాద్ సభ నుంచి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని శ్రేణులు భావిస్తున్నాయి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకేసర్ లో నిర్వహించే పార్టీ రాష్ట కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఎన్నికల వ్యూహాలు ప్రచారాస్తాలపై దిశానిర్దేశం చేయనున్నారు ఈ నెల పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో అమిత్ షా పాల్గొంటారని భాజపా వర్గాలు చెబుతున్నాయి అగ్రనేతల పర్యటన అనంతరం ముప్పై ఐదు మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భాజపా ప్రకటించనున్నట్లు సమాచారం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న వారిలో అసంతృప్తి పెరుగుతోంది భారాసా భాజపా నుంచి పలువురు నేతలు పార్టీలో చేరుతుండడం మరికొందరు త్వరలో వస్తారని ఒకవైపు పీసీసీ నేతలు చెబుతుండగా మరోవైపు పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతూ ఉండడం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు డీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయడం కలకలం రేపింది తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఖరారవుతున్నాయనే ప్రచారంతో మెదక్ మేడ్చల్ అధ్యక్షులు కె తిరుపతిరెడ్డి నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మల్కాజ్గిరిలో పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు మైనంపల్లి చేరికతో అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు స్వయంగా రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిచి బుజ్జగించిన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది మైనంపల్లి కుమారుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇస్తారంటూ ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారంతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు నారాయణపేట మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు దక్కితే ఈ జిల్లాల అధ్యక్షులు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ నిర్మల్ జగిత్యాల జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని పోచంపాడు వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు జగిత్యాల జిల్లా నూకపల్లి శివారులో రెండు వందల ఎనభై కోట్లతో నిర్మించిన మూడు వేల ఏడు వందల ఇరవై రెండు పడక గదుల ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నారు ముప్పై ఎనిమిది కోట్ల నలభై లక్షలతో నిర్మించిన సమీకృత పోలీసు కార్యాలయాన్ని నాలుగున్నర కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ ను ప్రారంభిస్తారు ధర్మపురి నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది కోట్లతో నిర్మించిన మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభిస్తారు తర్వాత ధర్మపురిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు తెలంగాణలో దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు పథకం అందజేస్తామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతే లక్ష్యంగా నూట అరవై రెండు సిల్ట్ కార్టింగ్ వాహనాల్ని ప్రారంభించారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలకు చెందిన దళిత డ్రైవర్లకు మురుగునీటి వ్యర్థాల రవాణా కోసం నూట అరవై రెండు సీల్ట్ కార్టింగ్ వాహనాల్ని అందజేశారు దేశంలో తొలిసారిగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్న ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమో దళితుల ఎదుగుదల కోసం ఆలోచించలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు దళిత కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు తొమ్మిది మందికి ఈ పథకం ద్వారా పూర్తిగా లబ్ధి చేకూరిందన్నారు దశల వారీగా మిగతా వారికి కూడా దళిత బంధు అందిస్తామని హామీ ఇచ్చారు భారతదేశానికి డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో దళితుల కోసం ఒక విప్లవాత్మకమైన పథకం దళిత బంధు గౌరవం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పథకం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొత్తం ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహాన్ని ఇక్కడే ఆవిష్కరించినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు కులాలు మతాలు అనే తారతమ్యం లేదు అందరూ ఒకటే కానీ పేదరికమే గీటురాయిగా తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా అత్యంత వెనుకబడ్డ వాళ్ళు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు అని చూస్తే తప్పకుండా దళితులే ఉంటారు అందుకే దళితుల ఉద్దరణ కోసమే దళిత బంధు అనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇట్లాంటి కార్యక్రమం తీసుకోవాలంటే అల్లాటప్ప నాయకులతో కాదు కేసీఆర్ గారు లాంటి దమ్ము దక్షత ధైర్యం ఉన్న నాయకుల వల్ల అవుతుంది తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదు మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు గుంటూరుకు తరలించారు సీఎం జగన్ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ను సోమవారం రాత్రి అరెస్టు చేశారు ఈ క్రమంలో పోలీసులు ఆయన ఇంటి తలుపుల్ని బాధి కిటికీల గ్రిల్స్ తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు చివరకు బండారు తలుపులు తీయడంతో ఐదుగురు పోలీసు అధికారులు లోపలికి వెళ్లి దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి గుంటూరు తరలించారు ప్రస్తుతం నగరపాలెం స్టేషన్లో ఉంచారు అటు బండారు సత్యనారాయణ మూర్తిని అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఆయన సోదరుడు బండారు సింహాద్రిరావు అత్యవసరంగా హైకోర్టులో హెబియస్ కార్పస్ వ్యాజం దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్న దశలో సత్యనారాయణకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా సంబంధిత ధర్మాసనానికి సమాచారం అందగా విచారణ జరిపేందుకు నిరాకరించింది బండారు సత్యనారాయణమూర్తి అరెస్టును తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి మంత్రులు వైకాపా ఎమ్మెల్యేలు నేతల తిట్ల దండకాలపై ఎన్ని కేసులు నమోదు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు బూతులు తిట్టొద్దని హితోపలికిన సత్యనారాయణ మూర్తిని మాత్రం ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేశారని మండిపడ్డారు చంద్రబాబుపై భువనేశ్వరిపై అసెంబ్లీ సాక్షిగా వైకాపా నాయకులు ఇష్టానుసారం నోరు పారేసుకున్నప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలదీశారు బహిరంగ సభల్లోనే అధికార పార్టీ నేతలు బూతులు తిట్టినా నోటీసులు ఉండవని ఎద్దేవ చేశారు పోలీసులు అధికార పార్టీకి ఒక చట్టం ప్రతిపక్షానికి మరో చట్టం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు హద్దులు మీరీ వ్యవహరిస్తున్న వైకాపా నేతల్ని కట్టడి చేయకుండా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీనియర్ నేత దామచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తలుపులు బద్దలు కొట్టి అరెస్టు అంత నేరం బండారు ఏం చేశారని ప్రశ్నించారు వేధింపులు కక్ష సాధింపుల ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న జగన్ కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండానే తనపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులోని ఆరవ నంబర్ కోర్టులో ఐటెం నెంబర్ అరవై మూడు కింద లిస్టైన ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన దిశ్వభ్య ధర్మాసనం నేడు విచారించనుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ శ్రేణుల ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా వేములపూడిలో కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు విజయవాడ పైపుల రోడ్డు కూడెల్లో మహాత్ముని విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో మహిళలు కాగడాలతో నిరసన తెలిపారు గుంటూరులో తెలుగుదేశం చేపట్టిన కాగడాల ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోగా కార్యకర్తల వారితో వాగ్వాదానికి దిగారు తుళ్లూరు మందడంలో రాజధాని రైతులు మహిళలు కొవ్వొత్తులతో రోడ్డెక్కారు చిన్న కాకానిలో ర్యాలీకి జనసేన కార్యకర్తలు మద్దతు తెలిపి కాగడాలు ప్రదర్శించారు ప్రకాశం జిల్లా కనిగిరిలో మహిళలు చిన్నారులు ఇళ్లల్లో లైట్లు ఆపి కొవ్వొత్తులు ప్రదర్శించారు నాయుడుపేటలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఇంటి ముందు కొవ్వొత్తులు దీపాలతో నిరసన తెలిపారు నెల్లూరు సంతపేటలో మాజీ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు అనంతపురం శ్రీనగర్ కాలనీలో చిన్నారులు మహిళలు ఇళ్లలోని విద్యుత్ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించారు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీపాలతో నిరసన తెలిపారు వైకాపా అవినీతి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తెలుగుదేశం జనసేన సమిష్టిగా పనిచేస్తాయని సీనియర్ నేత కొనకళ్ల నారాయణ తెలిపారు భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా ఇరు పార్టీలు ఉమ్మడిగా చేపడతాయన్నారు వారాహియాత్ర మలివిడత యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు పొత్తులో భాగంగా ఇరు పార్టీల నుంచి ఎవరూ నిలబడినా వారి గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు తెలుగుదేశం జనసేన పొత్తుతో వైకాపాకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పొత్తు తర్వాత వైకాపా సామాజిక మాధ్యమాల్లో ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు తప్పుడు పోస్టులు పెడుతోందని ఆరోపించారు ఆయన చెప్తా ఉన్నారు ఈ ఈ రాష్ట్రంలో అరాచక పాలన ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టాలి దానికి ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకున్నదని చెప్పి క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది మేమంతా కూడా ఒక భవిష్యత్ ప్రణాళికని త్వరలోనే ప్రకటన చేసుకోవడం జరుగుతుంది ఇవాళ ఈ కష్టకాలంలో తెలుగుదేశానికి అండగా నిలబడ్డారు మేము కూడా భవిష్యత్తులో అదే రకంగా ముందుకెళ్తాం జరుగుతుంది ధర్మ రక్షణ కోసం ఈ కలయిక జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ధర్మమైనటువంటి పరిపాలన రావాలంటే తెలుగుదేశం జనసేన నాయకత్వం ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు కావాలనేది ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం బీహార్లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది ఓబీసీలు ఈబీసీలు రాష్ట్ర జనాభాలో అరవై మూడు శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది ఈ నివేదికను బీహార్ డెవలప్మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ విడుదల చేశారు తాజా నివేదిక ప్రకారం బీహార్ జనాభా దాదాపు పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్లు వీరిలో అత్యంత వెనుకబడిన తరగతుల వారు ముప్పై ఆరు శాతంగా ఉన్నారు ఇతర వెనుకబడిన తరగతుల వారి వాట ఇరవై ఓబీసీ వర్గంలో యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది మొత్తం బీహార్ జనాభాలో వీరి వాట పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం షెడ్యూల్డ్ తెగల జనాభా ఒకటి పాయింట్ ఏడు శాతంగా నమోదైంది జనరల్ కేటగిరీకి చెందిన వారి జనాభా పదిహేను పాయింట్ ఐదు శాతంగా ఉన్నట్లు తేలింది బిహార్లో ఈ ఏడాది జనవరి లో జనాభా లెక్కల సేకరణ చేపట్టారు ముప్పై ఎనిమిది జిల్లాల్లో రెండు దశల్లో ప్రక్రియను పూర్తి చేశారు కులగణన నివేదిక నేపథ్యంలో అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు ఓబీసీ కోటా పెంపు సహా ఇతర అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాల పాటు కులం పేరుతో దేశాన్ని విభజించి పేదల భావోద్వేగాలతో ఆడుకుందని ప్రధాని మోదీ కూడా అదే అనుసరిస్తోందని మండిపడ్డారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పంతొమ్మిది వేల కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు అభివృద్ధి వ్యతిరేకులకు ఆరు దశాబ్దాల సమయం ఇచ్చినా మంచి చేయలేదని దుయ్యబట్టారు తాము అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల గణనీయమైన స్థాయిలో అభివృద్ధిని సాధించామన్నారు తొమ్మిదేళ్లలోనే ఇంత అభివృద్ధి చేయగలిగినప్పుడు ఆరు దశాబ్దాల్లో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రశంసలు అందుకోవడం భాజపా వ్యతిరేక పార్టీలకు నచ్చటం లేదని ఆరోపించారు రాజకీయాల్లో మునిగి తేలుతున్న విపక్ష నేతలకు అధికారం తప్ప మరేమీ కనబట్టలేదని విమర్శించారు భారత్కు దక్కుతున్న ప్రశంసలు చూసి వారి కడుపులో నొప్పి మొదలైందని ఎద్దేవా చేశారు తెలంగాణలో శాసనసభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుంచి మూడు రోజులు హైదరాబాద్లో పర్యటించనుంది గుర్తింపు పొందిన పది రాజకీయ పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల అధికారులతో ప్రధాన ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సలహాలు అభ్యంతరాల్ని స్వీకరించనుంది తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ఈసీ బృందం సమావేశమై ఎన్నికల్లో డబ్బు మద్యం కానుకల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా చర్చలు జరపనుంది తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర రాష్ట్ర పోలీసులు నోడల్ అధికారులు ఎన్నికల ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు రెండో రోజు కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశమై జిల్లాల్లో పరిస్థితుల్ని సమీక్షించనుంది మూడో రోజు దివ్యాంగ ఇతర వర్గాల ఓటర్లతో సమావేశమవుతుంది తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ సీనియర్ అధికారులతో చర్చించనుంది తర్వాత ఢిల్లీ వెళ్లి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు జనసేన ప్రకటించింది తెలంగాణలోని ముప్పై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని త్వరలోనే ఖరారు చేయనున్నట్లు జనసేన తెలంగాణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా మహిళలు యువతకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు వివరించారు పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన తెలంగాణలో అంచలంచలుగా ఎదుగుతూ వస్తోందన్న మహేందర్ రెడ్డి జేహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ప్రకటించి తమ బలాన్ని చాటుకుందన్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి కమిటీ చైర్మన్ గా ఎన్ శివశంకర్ సభ్యునిగా బి రామయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సహా ఐదు శాతం మధ్యంతర భృతిని ప్రకటించినందుకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు టీఎన్జీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు త్వరలో ముఖ్యమంత్రిని కలిసి మెరుగైన మధ్యంతర భృతిని విడుదల చేయాలని మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరతామన్నారు ఆరోగ్య కార్డ్స్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానం రద్దు డీఏల విడుదల వంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించుకుంటామని తెలియజేశారు పీఆర్సీ కమిటీని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీజీఓలు కూడా కృతజ్ఞతలు తెలిపారు పీఆర్సీ ఐఆర్ ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ట్రసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు పెండింగ్ లో ఉన్న డీఏలను కూడా విడుదల చేయాలని కోరారు పీఆర్సీ ఐదు శాతం మధ్యంతర భృతి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామమని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రెండు పీఆర్సీలు ఇవ్వడం సహా మూడో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్లించిన పంచాయతీ నిధుల్ని వెంటనే తిరిగి ఇవ్వాలంటూ గ్రామ సర్పంచులు కథం తొక్కారు కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధుల్ని వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అమలాపురం కలెక్టరేట్ ఎదుట సర్పంచులు నిరసన తెలిపారు రాష్ట ప్రభుత్వం పంచాయతీల నిధుల్ని కాజేసిందంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం శాంతి శాంతికుమారి ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళంలో గాంధీ విగ్రహానికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు ఏలూరు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు వెళ్లిన సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన సర్పంచ్లు తమకు చెక్ పవర్ లేకుండా ప్రభుత్వం సంఖ్యళ్లు వేసిందని ఆరోపిస్తూ నల్లరిబ్బలతో చేతులు కట్టుకుని నిరసన తెలిపారు కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా నిర్వీర్యం చేసి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం వందల కోట్ల రూపాయలను దొంగతనంగా రాష్ట్ర గవర్నమెంట్ దోసుకున్న డబ్బుల్ని మరి ఇలా జరిగిందని చెప్పేసి కేంద్ర పంచాయతరాజ్ మంత్రికి ఆర్థిక మంత్రికి మమ రెండున్నర సంవత్సరాలు అయింది మేము వచ్చి కనీసము ఈ రోజు వరకు కూడా మేము ఊర్లో ఒక పని కూడా చేపట్టలేకపోయాము ఊళ్ళోకి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అందుకని తప్పించుకొని తిరగాల్ల పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా మా నిధులు మాకు ఇవ్వని ఎడల వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి రాబోయే రోజుల్లో సాధారణ అలక్ష్యాలలో వాళ్ళని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని మేము తెలియజేసుకుంటున్నాం ప్రాణాంతక మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది ఆ వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడే సరికొత్త టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదముద్ర వేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ఫోర్డ్ వర్సిటీ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది మలేరియా నుంచి ఇది డెబ్బై ఐదు శాతానికి పైగా రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు తెలిపారు ఇది మూడు డోసుల టీకా బూస్టర్ కూడా వేసుకోవచ్చని చెప్పారు వచ్చే ఏడాది నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది మలేరియా ముప్పు ఎక్కువగా ఉన్న చిన్నారుల్లో ఈ టీకా వాడకానికి రెండు నిపుణుల బృందాలు చేసిన సిఫార్సు మేరకు ఆమోదముద్ర వేసినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం తెలిపారు ఘన బుర్కినా ఫాసోలో అధికార వర్గాలు ఈ వ్యాక్సిన్ ఇప్పటికే ఆమోదించాయి మహారాష్ట్ర ఠాణే ప్రభుత్వ ఆసుపత్రి దుర్ఘటన మరొక ముందే నాందేడ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజు ఇరవై నాలుగు మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది మృతుల్లో పన్నెండు మంది నవజాత శిశువులు ఉన్నారు ఔషధాలు సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందని తెలిసింది ఎక్కువ మంది వ్యాధులు పాము కాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం ఆసుపత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయటం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్టు అధికారులు చెప్పారు ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది మరోవైపు ఆసుపత్రిలో ఇరవై నాలుగు మంది మృతి చెందిన ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుక్పడుతున్నాయి భాజపా సింధే అజిత్ పవార్ వర్గాలు గల ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడ్డాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు నీలం రంగు తలపాగా ధరించి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో పాత్రలు శుభ్రం చేశారు అనంతరం భజన బృందం సభ్యులతో పాటు కూర్చొని కీర్తనలో విన్నారు అనంతరం తాను బస చేస్తున్న హోటల్కు వెళ్లారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మళ్లీ స్వర్ణ దేవాలయానికి వచ్చి భక్తులకు తాగునీరు అందించారు ఆ సమయంలో భక్తులు రాహుల్తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు అనంతరం పల్కీ సేవలో పాల్గొన్నారు భారత్లో నూతన ఐటీ నిబంధనల్ని పాటించని డెబ్బై నాలుగు లక్షల ఖాతాలను ఆగస్టులో నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది అశ్లీల సమాచారం నకిలీ వార్తల వ్యాప్తి వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఖాతాలపై నిషేధం విధించినట్లు తెలిపింది నిషేధం విధించిన మొత్తం అకౌంట్లలో ముప్పై ఐదు లక్షలకు పైగా ఖాతాలపై ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది వీటిపై వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయా ఖాతాల డేటాను విశ్లేషించి ముందుగానే నిషేధించినట్లు పేర్కొంది